పరలోకమందున మా తండ్రి, ఈ ప్రతికూల సమయంలో మిమ్మల్ని కూర్చిన కొన్ని మాటలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆలస్యమైనా మీ మనసును తెలుసుకోవాలని మీ కుమారుని యొక్క రాకను ఎదుర్కోవడానికి మా జీవితాన్ని సిద్ధం చేసుకోవడానికి తగిన జ్ఞానపు మాటలు మాకు అందిస్తారని మేము నమ్మొచ్చు. మా యందు మీరే ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తూ చెప్తున్న నాకును వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్షమించండి ఆలస్యమైనందుకు. కొన్ని విలువైన సంగతులు ఆలస్యం చేయకుండా మీ ముందుకు తీసుకెళ్తాను. లూకా సువార్త కొద్ది నిమిషాలు. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం ఉంది. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి. లూకా సువార్త మనకు తెలుసు, ఒక గ్రీసు దేశస్థుడైన వైద్యుడు రాస్తున్నాడు ఈ లూకా సువార్త, ఒక డాక్టర్. ఆయన తెలుసుకున్న చరిత్రలోని మూలాంశాలను లెక్కిస్తూ తన ఫ్రెండ్కి పర్సనల్ గాస్పల్ చెబుతున్నాడు. అదే లూకా సువార్త. లూకా సువార్త అనేది తన ఫ్రెండ్కి ఒక పర్సనల్ గాస్పల్, ఇది వ్యక్తిగతమైన సువార్త. ఆ తదనంతరం ఆ తర్వాత తరాలలో సంఘానికి ఒక విలువైన సువార్త గ్రంథంగా కూడా ఈ లూకా సువార్త తెర మీదకు వచ్చింది. ఆయన రాస్తూ తన ఫ్రెండ్ దయోఫిలాకి లెటర్, ఈ పత్రిక రాస్తూ, క్షమించండి, ఈ సువార్తను రాస్తూ ఒక విలువైన సందర్భాన్ని లిఖిస్తున్నాడు. అది 24వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు, ఎవరు ఆ స్త్రీలు, అపోస్తులతో కలిసి యేసుక్రీస్తును వెంబడించిన స్త్రీలు. అందులో మగ్దలేని మరి ఉంది, వేరే మరి ఉంది, యూదులలో నుండి కనాను భూభాగంలో నివసించిన కొందరు స్త్రీమూర్తులు యేసుక్రీస్తు బోధలకు లోబడి పాప జీవితానికి స్వస్తి చెప్పి వారి జీవితాన్ని సేవా కార్యక్రమం మీదకి పూర్తిగా నిమగ్నం చేసి యేసుక్రీస్తు సమాధి కార్యక్రమం వరకు వెంబడించిన స్త్రీల గుంపును గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి. సమాధి యొద్దకు వచ్చి ఎక్కడికి? సమాధి యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వారు సమాధిని గురించి చెబుతున్నట్టు. అంటే అప్పటికి ఏం జరిగింది? యేసుక్రీస్తు వారిని సమాధి చేసి రాతి సమాధిలో ఆయన పెట్టారు. ఇది అందరికీ మనకు తెలుసు. ఆయన ఎట్లా సమాధి చేశారో మనకు అందరికీ తెలుసు, చరిత్ర ద్వారా, దృశ్యాల ద్వారా, విన్న వాక్యాల ద్వారా. ఒక ఐగుప్తీ కల్చర్ ప్రకారం నారబట్ట చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన సమాధిలోనికి పేట వస్త్రాలతో చుట్టి లోపల భద్రం చేశారు రాతినేసి. దీన్ని అంతా అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు? స్త్రీలు. అపోస్తులు చెదిరిపోయారు. అప్పటికే 12 మంది శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి పరారైపోయారు. కానీ శిష్యులను వెంబడించిన, యేసును వెంబడించిన ఈ స్త్రీలు మాత్రం ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ అబ్జర్వ్ చేస్తూ 3వ దినాన సుగంధ ద్రవ్యాలు పూయడానికి మరలా దేహానికి ఆ దేహాన్ని మరింత సౌందర్యమైన సువాసనలతో నింపడానికి స్త్రీలు సిద్ధమై వస్తున్నారు. అప్పుడు జరుగుతుంది ఈ కాంటెక్స్ట్. ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి
దొర్లింపబడి ఉండేట చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుడు గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి నిలబడేది. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో ఎదుగుచున్నారు? క్వశ్చన్ మార్క్. ఏమంటున్నాడు? బండ తొలగింపబడి యేసుక్రీస్తు అప్పటికే అదృశ్యమైపోయిన ఆ ఖాళీ సమాధిని చూడడానికి వచ్చిన శిష్యులతో అనగా స్త్రీలతో దేవదూత అంటున్న విచిత్రమైన మాట క్రైస్తవ్యానికి ఎప్పటికీ మేల్కొల్పే మాట. సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో ఎదుగుచున్నారు? సజీవుడైన వాణ్ణి మృతుల్లో ఎందుకు ఎదుగుచున్నారు? సమాధుల దగ్గరికి వెళుతున్న వారికి ఏం గుర్తుండాలో తెలుసా? సజీవుడైన వాణ్ణి మృతులలో ఎతకడానికి వెళ్ళకూడదు. మరి 40 రోజుల్లో సజీవుడైన వాడిని మృతుల్లో ఎతకడానికి ఎందుకు వెళుతున్నారు? మీకు అర్థమవుతుందా? సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుచున్నారని ఆ రోజు వచ్చిన మొదటి శతాబ్దపు క్రైస్తవుల్నే చెడామాడ తిట్టింది ఎవరు? దేవదూత. మరి ఈరోజు ఈ 40 దినాల పరిచర్య కార్యక్రమం ఎవరు తింటారు? ఆ కుక్కలు, నక్కలు, పిల్లులు, కాకులు. చూసారు ఏం పని చేయడానికి వెళ్తున్నారు సమాధులకి? ఏం తెలియదండి, వెళుతుంటారు అంతే. అలా ఆ రోజు దేవదూత చెబుతుంది, సజీవుడైన వాడిని మృతుల్లో ఎతకడానికి మీరు ఎందుకు వెళుతున్నారు? ఆ మాట పట్టుకోండి. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? యేసుక్రీస్తు సజీవుడయ్యాడా? ఇది క్వశ్చన్ మార్క్. యేసుక్రీస్తు సజీవుడయ్యాడా? అయ్యాడు అని బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది. ఆయన సజీవుడయ్యాడు. ఆయన సజీవుడయ్యాడు అనడానికి నాకు రుజువులేంటి? చరిత్రలో నాకు రుజువులేంటి? చాలామంది సమాధి చేయబడ్డారు, మహామహా పురుషులు, చరిత్రను మలుపు తిప్పిన వారు, ఒక్క చేత్తో దేశాన్ని ఏలిన వారు. సౌండ్ బాగానే ఉంది, మరలేదు కదా? కొంచెం నాకు పెట్టండి. చరిత్రను ఒకే చేత్తో ఏలిన వారు, టర్కీ దేశం దగ్గర నుండి ఇండియా భూభాగం వరకు, ఇటు ఇండియా దగ్గర నుండి ఆఫ్రికా ఖండం వరకు ఏలిన మహా చక్రవర్తులు కూడా సమాధి దగ్గర నిశ్శబ్దమైపోయారు. మీరు ఎంతమంది చక్రవర్తులు చూసుకున్న వారి సమాధులన్నీ ఇప్పటికీ కుళ్ళు బట్టి మేము ఇందులోనే ఉన్నామన్నట్టుగా వారి కపాలం మనకు ఎదురుగా కనబడుతుంటుంది. కానీ ఒకే ఒక్క సమాధి మాత్రం ఖాళీగా ఉంది. అది ఎవరిది? యేసుక్రీస్తుది.
మీరు దేనిని చూడండి, సమాధులు తెరవబడిన అందులో మనకు కుళ్ళు పెట్టిన దేహాలు కనబడతాయి, ఎండిన ఎముకలు మనకు కనబడుతుంటాయి. కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రం ఖాళీ. ఏమైంది? అది అవధూత చెబుతుంది, ఆయన సజీవుడయ్యాడు. సజీవుడయ్యాడా? అవును. యేసుక్రీస్తును చాలా విధాలుగా బంధించాలనుకున్నారండి, ఎన్నో రకాలుగా ఆయన బంధించి, ఈయన అందరిలాంటి వాడే, ఈయన మత సంస్కరణ చేయడానికి, యూదులో ఒక కొత్త విప్లవాన్ని తీసుకురావడానికి, తనకంటూ ఒక వర్గాన్ని పూసుకోవడానికి, తనకంటూ కొంత శిష్యుల బృందాన్ని నిలబెట్టుకోవడానికి, తాను కూడా ఒక మత బాధకుడుగా సమాజంలో గుర్తుండిపోవడానికి ఈయన చేస్తున్న బోధలు ఒట్టి కల్పితమని, కట్టు కథలని నమ్మబలుగుతూ ఆయన సజీవుడు కాదు, అందరిలాగే మృతుడు అని నిరూపించడానికి యూదులు రోమ ప్రభుత్వం అంతా కలిసిన తర్వాత వారు చేస్తున్న ప్రయత్నాల పరంపర ఎలా ఉందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త, త్వర త్వరగా మత్తయి సువార్త చివరి అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం నుండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం నుండి, మరణాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిచయులను పిలాతునద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. జాగ్రత్తగా చదవండి. శత్రువులు ఏమంటున్నారు? ఆయన 3వ దినాన లేస్తాడని మాకు జ్ఞాపకం ఉంది అంటున్నాడు. శిష్యులకు పదే పదే చెప్పేవాడండి, ఇదిగో మనుషు కుమారుడు అన్యుల చేతికి అప్పగింపబడి చంపబడి 3వ దినాన లేస్తాడు, మనుషు కుమారుడు అన్యుల చేతికి అప్పగింపబడతాడు, కొరడాల చేత కొట్టబడతాడు, సిలువ వేయబడతాడు, పూర్తిగా వారి చేత చంపబడిన తర్వాత 3వ దినాన మనుషు కుమారుడు లేస్తాడని శిష్యులకు పదే పదే చెబితే శిష్యులు మాత్రం నమ్మకాన్ని పెంచుకోలేదండి. బిక్కు బిక్కుమని భయపడుతూ యేసుక్రీస్తుని ఒంటరిని చేసి పరారైపోయారు. ప్రాణమిచ్చేస్తానన్న పేతురు ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు. రమ్ము నానుకున్న యోహాను కనీసం కన్నెత్తు కూడా చూడకుండా దూరంగా ఎంబడిస్తున్నాడు. శిష్యులందరూ ఆయన ఒంటరి చేశారు. చివరికి ఆయన చెప్పింది కూడా నమ్మలేదు శిష్యులు. నమ్మలేదు కనుకే తలుపులు వేసుకుని గడియలు పెట్టుకుని ఒక గదిలో నిశ్శబ్దంగా గడిపేస్తున్నారు. స్త్రీలు మాత్రమే వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నారు, శిష్యులు మాత్రం అధికారులు కంటబడకుండా ఒక గదిలో బిక్కు బిక్కు మన బ్రతుకుతున్నారు. అలాంటి టైంలో జరుగుతుంది సందర్భం, శిష్యులైతే నమ్మలేదు కానీ శత్రువులు మాత్రం గుండెల్లో ఎక్కడో తెలియని ఆందోళన. ఏంటో తెలుసా? అతను 3వ దినాన లేస్తాడని బ్రతుకున్నప్పుడు చెప్పాడు. విచిత్రం ఏంటో తెలుసా? శిష్యులకు లేని నమ్మకం ఎవరిలో కనబడుతుంది? ఇండైరెక్ట్గా శత్రువుల్లో కనబడుతుందండి. దేవదూత అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. ఏమంటుంది దేవదూత? సజీవుడైన వాణ్ణి మృతుల్లో మీరు ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన సజీవుడయ్యాడా? ఇది సత్యమా? అయ్యాడు అనడానికి రుజువేంటి? ఆ సమకాలీన సంస్కృతులు, ఆ ప్రజల యొక్క అడుగుజాడలను మనం గమనిస్తున్నప్పుడు చెప్పకనే చెబుతుంది చరిత్ర. ఏమన్నా తెలుసా? శత్రువులైన వారు అంటున్నారు ఆయన 3వ దినాన లేస్తాడు అని. అంటే శత్రువులు కూడా అర్థమవుతుంది ఆయన 3వ దినాన లేచినా లేస్తాడు అని. గాలిని గద్దించినవాడు, సముద్రాన్ని నిమ్మలపరిచినవాడు, పేదల ఆకలి తీర్చినవాడు, గుడ్డివారికి కన్నులు తెరిచినవాడు, చెవిటి వానికి వినికిడిచ్చినవాడు, చనిపోయిన వారిని మరలా తిరిగి సజీవులుగా చేసినవాడు, ఆయన బ్రతుకున్నప్పుడు అన్న మాట నేను 3వ దినాన లేస్తానని, ఇన్ని చేసినవాడు
ఒకవేళ లేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఎవరి గుండెల్లో ఉంది? శత్రువుల గుండెల్లో ఉంది. ఆ మాటతోనే అంటున్నారు ఏమైనా చూడండి, 63 అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదరేమో. అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరీ చెడ్డదయుండినని చెప్పిరి. అందుకు పిలాతు, కావలవారు ఉన్నారు కదా, వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రమ చేయుడని వారితో చెప్పను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఏం జరుగుతుందట, ఎక్కడైతే ఆయన లేచిపోతాడేమో అని, ఒకవేళ ఆయన లేవకపోతే శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి ఆయన లేచాడని ప్రచారం చేస్తారని ఏం చేస్తున్నారో తెలుసా, సమాధిని ఎన్ని విధాలుగా భద్రం చేయాలో అన్ని విధాలుగా భద్రం చేసేస్తున్నారండి. మనుషులను పెట్టారు, పోలీసులను పెట్టారు, రోమ ప్రభుత్వపు రాయిని తీశారు, రాతి మీద ఏమేశారు, సీలేశారు. ఎన్ని విధాలుగా భద్రం చేస్తున్నారు చూడండి. సొంత మనుషులు పెట్టుకున్నారు, మానవ బలాన్ని, సైనిక బలగాలను దించారు, బెటాలియన్స్ని దించేశారు సమాధి చుట్టూ. అన్ని విధాలుగా మనుషుల చేత మూకుమ్మడిగా కాపలాదార వ్యవస్థ 100 రెట్లు పెంచేశారు. ఎంతగా తెగించారంటే పిలాతు దగ్గర పర్సనల్గా ఒక జీవోను జారీ చేయించుకొని ప్రజలందరి కన్నుల ముందు బిక్కు బిక్కు మన బ్రతుకుతున్న శిష్యుల గుండుల్లో ఇంకా రైలు పరిగెట్టేలా రోమ ప్రభుత్వపు ముద్రను రాతి మీద వేశారు. ఎందుకో తెలుసా, ఎవరి పాటుగా ఉన్న మేమో ఏమాత్రం నిద్ర అవస్థలోనికి మేము వెళ్ళిపోయినా శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతే రాజ్య ధిక్కరణ కింద వారి మీద కేసు బనాయించి వారి జీవితాలు సెరసాల పాలు చేసి శిరసులు తీయించేయడానికి రాతి మీద ముద్రించారు. ఎందుకంటే ప్రభుత్వపు ముద్రను ఎవడన్నా తొలగించాడు అనుకోండి శిక్ష ఎలా ఉంటుంది, సావేక. అప్పుడప్పుడు సీలేస్తుంటారు చూశారు, బ్యాంకు డబ్బు ఎగ్గొట్టినప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన రాయితీలు మనం ఉపయోగించుకుని మన భూభాగాల్లో విశాలంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ మన దగ్గరకు వచ్చి బయటికి గెడ్డి సీలేస్తుంది. సీలేసిందంటే ఇంక మరల ఎవడు ఓపెన్ చేయకూడదు. సేమ్ అదే చేస్తున్నారు, ప్రపంచ చక్రవర్తుల దగ్గర నుండి అధికారాన్ని దిగుమతి చేసుకుని రాతిని అడ్డుపెట్టి గొలుసులతో కట్టి ఆ గొలుసులకు సీలేసేస్తున్నారండి. ఎన్ని విధాలుగా భద్రం చేస్తున్నారు, మనుషులు బట్టి భద్రం చేశారు, సైనికులను బట్టి భద్రం చేశారు, సామాన్య మనుషులను పెట్టారు, సైనికులను పెట్టారు, రాతిని అడ్డంగా పెట్టారు, గొలుసులు బిగించారు, 5 సీలేశారు. ఇన్ని వేసినా ఏం జరుగుతుందో చూడండి కిందకి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను, ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారి వనికి చచ్చిన వారి వలె నుండిరి. కావలి వారు ఏమైరి, చచ్చిన శవాలలు అయిపోయారు. శవాన్ని గాయడానికి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు, శవాలు అయిపోయారు. యేసుక్రీస్తు సజీవుడు కాదని ఇప్పటికీ ప్రచారం జరుగుతున్నప్పుడు మొదటి శతాబ్దంలో అక్షరానుసారంగా చరిత్ర మనకు చెబుతుంది
ఆ రోజు ఆయన సజీవుడని కాదు అని నిరూపించడానికి, ఆయన సజీవుడు కాదని సమాజానికి కనబడకుండా అడ్డేసిన వారే చచ్చిన శవాలు అయిపోయారండి. ఆ రోజు దేవదూత వచ్చి ఏం చేసిందో తెలుసా, రాయిని పొర్లించను, బండలు బద్దలాయను, మహాభూకంపం కలిగేసరికి గజ 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 వణుకుపోయారు. ఇంకేం జరుగుతుంది చూడండి, దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడుకుడి శిలువ వేయబడిన యేసును మీరు ఎదుగుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండే ప్రభు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి, ఇదిగో ఆయన గలిలయలోని మీకంటే ముందుగా ఎదుర్చున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పుతున్నా నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలియ పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని ఏం జరిగిందట, సమాధిలో పెట్టిన తర్వాత ఆయన సజీవుడై స్త్రీల ముంగిట వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, మీకు శుభం అంటున్నాడు. ఎన్ని విధాలుగా ఆయన భద్రం చేశారంటే, ఎన్ని విధాలుగా భద్రం చేయాలో అన్ని విధాలుగా భద్రం చేశారు. ఏదైనా ఆయన సజీవుడు కాకుండా అడ్డగించిందా? లేదు. మనుషుల బలం అడ్డగించలేకపోయింది, ప్రభుత్వ బలం అడ్డగించలేకపోయింది, రాతి అడ్డగించలేకపోయింది, సంఖ్యలు అడ్డగించలేకపోయాయి. వీటన్నిటిని అడ్డగిస్తున్న వీటన్నిటిని తొలగించి బయటకు వచ్చి నిలబడ్డాడు, నేను సజీవుడిని అని. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు వస్తూ వస్తున్నప్పుడట రాతి తొలగించుకుని బయటకు వచ్చాడట. ఎక్కడుందా అని బైబిల్ ఉందా? ఆయన రాతి ఏం తొలగించరా? రాతి తొలగించింది ఎవరో తెలుసా? దేవదూత. రాతి తొలగింపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఆ ఖాళీ సమాధి చూడమని చెప్పడానికి. మరి ఆయన మూయబడి ఉండదు, మూయబడి ఉండగానే బయటకు వచ్చాడా? మూయబడిన సమాధి మూయబడి ఉండగానే ఆయన బయటకు వచ్చి నిలబడ్డాడు సజీవుడిగా. అంటే మరి సంఖ్యలు తెగిపోయి, సీలు ఏబడిన ముద్ర తెగిపోయి, బండ తొలగింపబడి ఇదంతా చేసింది ఎవరు? యేసుక్రీస్తు కాదా? కాదు, అది దేవదూత నీ కొరకు నా కొరకు చేసింది. సమాధి ఖాళీగా ఉందని చూడమని ప్రపంచానికి చూపించడానికి. యేసుక్రీస్తు మూయబడి ఉండగానే బయటకు వచ్చాడా? అవును. ఎందుకో తెలుసా, ఈయే సజీవుడై బయటకు వచ్చిన తర్వాత మూయబడిన తలుపులు మూయబడి ఉండగానే శిష్యుల మధ్యకి ఆయన వెళతాడు. మూయబడిన తలుపులు మూయబడి ఉండగానే లోపలికి ఎలా వెళ్ళాడు? సజీవమైన ఆ దేహానికి, ఆ మహిమ కలిగిన దేహాన్ని ఏ పదార్థం అడ్డగించలేదు. ఆ రోజు ఆయన కూడా రాత్రిలో సమాధి చేయబడినప్పుడు రాత్రిని తొలగించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎన్ని అడ్డంగున్నా వాటన్నిటి గుండా బయటకు వచ్చి నిలబడతాడు సజీవుడిగా. ఆ రోజు దోతే తొలగించింది స్త్రీలకు శిష్యులకు చూపించడం, అదిగో వచ్చి చూడుడి, వచ్చి చూడుడి, వచ్చి చూడుడి, సమాధి ఖాళీగా ఉంది. ఒకవేళ వేయబడిన సీలు వేయబడినట్టుగానే ఉంటే, ఒకవేళ అలానే భద్రంగా ఉంటే, సమాధి మూయబడి ఉంటే, శిష్యులు ఖాళీ సమాధిని ఎలా చూడగలరు చెప్పండి? అందుకే దేవదూత తొలగించింది, సమాధిని ఖాళీ చేసి చూపించింది, చూడండి అయ్యా మీరు నమ్మిన రక్షకుడు సజీవుడు. మృతుడైపోయాడు అనుకున్నారు కదా, సజీవుడై మీ మధ్య నిలబడ్డాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా ఆయన అడ్డగించాలనుకున్నా, సమాజం మధ్య చరిత్రను తలదన్నుతూ మరొక జీవితం ఉందని నిరూపించడానికి సమాజం నడిబొడ్డుకొచ్చి నిలబడ్డాడు నేను సజీవుని అని చెప్పడానికి. ఏం జరుగుతుందో చూడండి, అదే వచనం, ఎనిమిదో వచనం, వారి భయముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలియ పరిగెత్తుచుండగా, ఎందుకు? శిష్యులు భయపడి ఇంట్లో నిండిపోయారు, స్త్రీలు మాత్రమే వీటన్నిటినీ చూస్తున్నారు. చాలామంది పిచ్చి కోసం చెప్తుంటారు, స్త్రీలు బోధించొచ్చా, స్త్రీలు బోధించకూడదు కదా, బైబిల్ చెప్పలేదు కదా, మొట్టమొదటి సువార్త చెప్పింది ఎవరు? స్త్రీలు.
మొట్టమొదట యేసుక్రీస్తు శిలువ బలియాగం తర్వాత ఆయన సజీవుడై సమాజానికి సువార్త ప్రకటించడానికి మొట్టమొదట అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్న ఇక్కడున్న ఈ ముఖ్యమైన పాత్రలు ఎవరు? స్త్రీలు. మొట్టమొదట ఆయన సజీవుడయ్యాడని చెప్పడానికి ఎవరి మీద ఈ బాధ్యత దేవుడు పెట్టాడో తెలుసా? స్త్రీల మీద. శిష్యులు పురుషులు గదిలో ఉండిపోయారు, స్త్రీలు బయలుదేరుతున్నారు పరుగు పరుగున. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు సజీవుడయ్యాడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది. సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన దేహానికి ఇంకా భద్రం చేద్దామని బయలుదేరిన మేము ఈ రెండు కళ్ళుతో చూసాం. రావయ్యా పేతురు, రావయ్యా యోహాన్ అనగానే అక్కడి నుండి పరుగు పరుగున బయలుదేరతారండి శిష్యులు. నిజమా? నిజమా? నిజమే. మేము చూసింది నిజమే. ఆయన మమ్మల్ని దర్శించాడు, మాతో మాట్లాడాడు, తన దేహాన్ని తాకొద్దన్నాడు, పరమలకు వెళ్ళొచ్చేంత వరకు మరలా మీతో మాట్లాడినని వెళ్ళి ఈ వార్త మీతో చెప్పమని మమ్మల్ని పంపిస్తున్నాడు. వీటి భుజాల మీద వేసుకుని బయలుదేరుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పిన స్త్రీలతో ఆయన వారి అద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలలీయకు వెళ్ళవలనని, వారక్కడ నన్ను చూద్దరనియు, వారికి తెలుపుడనను, వారు వెలుచుండగా కావలే వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏం జరిగిందట? జరిగిన సంగతులన్నీ కావలి వారు ఎవరికి చెప్తున్నారు? ప్రధాన యాజకుడితో. ఎందుకంటే మొత్తం సమాధిని భద్రం చేసింది ఎవరు? ప్రధాన యాజకులు. రోమా ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేసింది ఈ ప్రధాన యాజకులే. జరిగిన సంగతులన్నీ చెప్పారు, ఎందుకంటే అవి మరుగుగా దాచుకోవడానికి మర్చిపోయే సంగతులు కాదు. ఒక మహారూపం వెలుగులో మా బండ మీద కూర్చొని మమ్మల్ని భయపెట్టి చెప్పిందయ్యా. గజ 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 వణికిపోయాం. ఆయన తరపున వచ్చిన దేవదూత సమాధిని భద్రం చేసిన ఆ సమాధిని తెరిచి ఆ శిష్యులకు వర్తమానం అందిస్తున్నప్పుడు మేము విన్నాం, జరిగిన సంగతులన్నీ పోసుకూర్చున్నట్టు చెప్పారు. ఈ బుద్ధి లేని పెద్ద మనుషులు మాత్రం ఏం చేస్తున్నారో చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇది ఇది అధిపతి చెవిన పడిన ఎడలా? మేము అతను సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేయటమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. నేటికి దీని మీద బోధలు చేస్తున్నారు. ఏం జరిగిందట? ద్రవ్యమిచ్చి లంచమిచ్చి ఆయన సజీవుడు కాలేదు, శిష్యులు వచ్చి ఏం చేశారట? ఎత్తుకెళ్ళిపోయారట. అండి, ఇది నమ్మే మాట అసలు? శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారా? శిష్యులు ఎవరు అసలు? గలిలయలో బ్రతుకుతున్న సామాన్యమైన మనుషులు. సైనికులు ఎలా ఉంటారు? రోమా సైనికులు 6 అడుగుల పొడవు, భుజబలం కలిగిన వాడు, కోడితే గూడు జారిపోయేలా ఉంటారు ఒక్కొక్కడు. అంత హైట్ ఉండే, అంత పొడవు ఉన్న వారిని సామాన్యమైన శిష్యులు. ఏ విధముగా చూసినా బలమైన ఆహారం తినలేని శిష్యులు. వీరు వచ్చి వీరు చూస్తుండగానే ఏమని గుర్తిస్తున్నారు? నిద్రపోయామని చెబుతూనే చూసామన్న మాట కూడా ద్వారానే వల్లిస్తున్నారు. నిద్రపోయిన వాడు చూశాను అన్నప్పుడు మరి చూస్తున్నప్పుడు ఎందుకు అడ్డగించలేదు? ఒకవేళ నువ్వు అడ్డగిస్తే నిన్ను తండ్రుకుని తీసుకెళ్ళిపోయారా గలలియా యువకులు? అంత బలవంతులా చెప్పండి వారు? కాదు కదండి. భయపడిపోయి బిక్కు బిక్కుమని బ్రతుకుతున్న ఆ గలలియా యువకులకి అంత ధైర్యం ఎక్కడుందండి? ఎంత ధైర్యం లేదో తెలుసా? ఒక అమ్మాయి వచ్చి నువ్వు ఆ గుంపులో ఉన్నావు కదా అంటే పేతురు ఏం చేశాడు? ముమ్మారు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒక గుంపులో ఉన్న ఒక అమ్మాయి వచ్చి అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు.
శిష్యుని అడిగితే ఎవరో మాకు తెలియదన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి పారిపోయారు. ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన వాడంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆయన శవాన్నట్టుకెళ్ళి ఏ ధైర్యంతో తీసుకెళ్ళి ఏం చేద్దామని పట్టుకెళ్తారు? ఇక్కడ అర్థం పర్థం ఉందా చెప్పే సాక్ష్యం? లేదండి. డబ్బు తీసుకుని తోసింది చెప్పేశారు. యూదుల కథ బాగా బలముగా పాతికిపోయిందట సాక్ష్యం. ఎందుకంటే నిజం చెబితే నమ్మరు, కానీ ఏం చెబితే నమ్ముతారు? అబద్ధం చెబితే నమ్ముతారండి. ఎక్కడున్నా రోగమే ఇది. మనం నిజం చెబుతున్నప్పుడు నమ్మరు, అబద్ధం చెబుతున్నాం అనుకోండి నిజమా ప్రతరు, అలా జరిగిందా? నిజం చెబుతున్నావు అనుకోండి ఊరుకోరా అన్నీ ఎలా చెబుతావు నువ్వు అంటారు. అబద్ధం చెప్పేది అనుకోండి నమ్మేసి మన కోసం ఏడ్చేస్తారు అంతేగా. అబద్ధాలే సమాజం నమ్ముద్ది, నిజం చెబితే నమ్మరండి. ఆ రోజు నిజం చెప్పడానికి శిష్యుల బృందం స్త్రీలు బయలుదేరుతుంటే యూదులు మాత్రం దేన్ని బలంగా నమ్మారో తెలుసా? ఆయన సజీవుడు కదట. ఎలా ఉన్నాడట? మృతుడుగానే ఉన్నాడట. నిజానికి ఆయన సజీవుడు కాదంట, ఆయన శవం ఎక్కడ ఉండాలో తెలుసా? నిజానికి హిస్టరీకి వెళ్ళిపోతే ఆయన శవాన్ని ఎక్కడ పడేయాలో తెలుసా? ఎక్కడైతే ఆ కపాల మడబడిన ఆ కొండ మీద ఆయన చనిపోయాడో, శిలువ మీద చనిపోయిన సమాధులన్నీ శవాలన్నీ ఎక్కడ పడేస్తారో తెలుసా? చరిత్రలో ఆ కొండ ఆవలే పడేస్తారు. పురుడుల గొట్టు ఉంటుంది ఆ కొండ పక్కన, చరిత్ర చెబుతుంటుంది. కానీ ఆయన మాత్రం అక్కడ పడేయకుండా యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం, యూదుల సంస్కరణ ఆచార ప్రకారం ఏదో ఇచ్చారు. ఒకవేళ చనిపోతే కొండావలు పడకుండా ఈయన తీసుకెళ్ళినా శిష్యులు భద్రం చేసిన, శిష్యులేం భద్రం చేయలేదే, మీరే భద్రం చేసుకున్నారు, మీరే పెట్టారు. శిష్యులు మాత్రం ప్రేక్షక పాత్రగా పెట్టారు. అరిమత ఏసేద అధికారంగా కొంతసేపు నిలబెట్టారు. నాటక ప్రదర్శన అంతా అయిపోయినట్టుగా చేసి వారిని మాత్రం బయటకు గెంటేసి మీరు మాత్రం అధికారం చెలాయించారు. ఆయన మాత్రం ఎన్ని విధాలుగా కట్టడి చేయాలో అన్ని విధాలుగా కట్టడి చేశారు. ఒకరోజు ఆయన బయటకు వచ్చాడు, అది మూడవ రోజు. సజీవుడైన వాడు బయటకు వచ్చి నిలబడిన తర్వాత శిష్యులతో 40 రోజులు విస్తరించి మాట్లాడాడండి. విస్తరించి 40 దినాలు తనను తాను కనబరుచుకుంటున్నాడు. 100 మందికి ఆయన కనిపించాడు. 500 మంది సహోదరులకు ఒక్కసారి కనిపించాడు. 12 మంది శిష్యులకి పలు దశాలుగా వారితో మాట్లాడాడు, సంభాషణ చేశాడు. నేను సజీవుడని రుజువు చేసుకున్నాడు. శిష్యులకు అర్థమైపోయింది. ఏదైతే ఆవిరైపోయిందనుకున్నామో, ఏదైతే ఇక లేదు ముగిసిపోయిందనుకున్నామో, అదే రుజువై మా కళ్ళ ముందుకు వస్తే చచ్చిన బ్రతికిన ఈయన కొరకే బ్రతకాలనుకున్నారు. కంకణం కట్టుకున్నారు. ఎరుగనన్న శిష్యులు చావుకు సిద్ధమైపోయారు. అధికారులు ముంగిట నిలబడి చావడానికైనా సిద్ధమైపోయారు. అందులో ఒక తలపిరుసు కలిగిన శిష్యుడు అంటుడు, ఆయన ఎవరో తెలుసా? పౌలు కాని సౌలు. మతపిచ్చి బాగా ఎక్కువ. ఎంత మతపిచ్చి బాగా ఎక్కువ అంటే తాను నమ్మిన మతం కొరకు అవసరమైతే ఎలా అయినా ఎంతమందిని అయినా చంపేస్తాడు. ప్రజెంట్ సిరియా దాడి జరుగుతున్నాయి చూశారు? సిరియా డమస్కస్ క్యాపిటల్. ఆ సిరియా దాడి జరుగుతున్న ఆ ప్రాంతానికి ఒకరోజు బయలుదేరుతూ వెళతాడు ఎవరు? సౌలు. సిరియా ఆర్ డమస్కస్ క్యాపిటల్. ఆ వెళుతున్నప్పుడు, ఆ బయలుదేరుతున్నప్పుడు, ఆ సిరియా ప్రాంతానికి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు సజీవుడని కనబరుచుకోవడానికి ఎవరైతే విరోధ భావంతున్నాడో సౌలు ముంగుడుకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు, త్వరగా అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనం నుండి. హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యద్దకు వెళ్ళి ఏం జరుగుతుందట? ఈరోజు సిరియా దాళ్ళు ఎందుకు జరుగుతున్నాయి? మత ముసుగులో జరుగుతున్న దాళ్ళు అవి. మనుషులు ఎందుకు చంపుకుంటున్నారు? పశుగందులు కూడా ఎందుకు చంపేస్తున్నారో తెలుసా? ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కేవలం మత ఉద్ధరణ కొరకు, మతాన్ని ప్రపంచంలో స్థాపించడం కొరకు. అలాంటి సంస్కృతికి సంబంధించిన వాడు ఎవరు? సౌలు. మతం కొరకు ఏదన్నా చేస్తారండి. సిరియా కొరకు త్వరలో మాట్లాడాలనుకుంటున్నాం. సిరియాను గురించిన దేవోక్తి, ఇది హిస్టారికల్ ఈవెంట్స్. ప్రపంచంలో దేవుడు సిరియాను గురించి ఏం చెప్పాడో త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను.
అలాంటి సిరియాకి ఈయన బయలుదేరుతున్నప్పుడు, సిరియా ఈ రోజున్న సంస్కృతి అప్పటికే క్రీస్తు పూర్వం భయంకరమైన సంస్కృతి, వారి నమ్ముకున్న మతాల కొరకు సిరియా ఈక్వల్ టు కనాన భూభాగం తెలుసు కదా మీకు, వాగ్దాన భూభాగం ఉంది కదా, వాగ్దాన భూభాగానికి ఉత్తర భాగంలో లెబనోను కనుమల మధ్య ఉండే ఒక భాగం ఈ సిరియా, దానికి రాజధాని డమస్కస్, ఆర్ డమస్కస్. అక్కడికి వెళుతున్నప్పుడు సౌలు గారికి ఒక సజీవమైన సాక్ష్యం, నడినెత్తి మీద సూర్యుడున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం సూర్యుని కన్నా గొప్ప వెలుగు ఆయన ముంగుడు వచ్చింది. ఏంటి ఆ ఎలుగని బిక్కు బిక్కుమని చూస్తున్నప్పుడు రెండు కళ్ళు మూసుకుపోయాయి, శుభ పనిచేయడం లేదు ఇక. అప్పుడు ఒక శబ్దం వినపడుతుంది, ఏమని? అతను ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, ఆయన నేను నీ హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు గాని ఎవరిని చూడలేక మౌనులై నిలబడిన సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచి నన్ను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక బిక్కు బిక్కుమని ఉండిపోయాడు. ఎవరినైతే కనబడకుండా చేయాలనుకున్నాడో చివరికి అతనికి కనబడని పరిస్థితులు వచ్చేసాయి. ఏదైతే లేకుండా చేయాలనుకున్నాడో ఆ ఆలోచనే లేకుండా పోయింది. సూర్యుని కంటే గొప్ప వెలుగు ఆ మధ్యాహ్నం వేళ కనబడేసరికి, మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుని కన్నా గొప్ప వెలుగు ఒక్కసారిగా ఆ దేహం మీద పడేసరికి తట్టుకోలేకపోయాడు ఆ రెండు కన్నులు. ఎవరవయ్యా నీవని అడిగాడు. నువ్వు హింసిస్తున్న యేసునయ్యా, అర్థమైపోయింది. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, ఆ సైనికులు చెప్పిన ఆ వార్త నిజమని నమ్మిన మేమంతా అనాదరమైపోయిన సమాసారంలో ఉండిపోయాం. యూదులు యూదులుగా పిలువబడుతున్న మాలు ప్రచారంలోకి వచ్చిన ఈ వార్తను నమ్మి ఇదే స్థిరమనుకొని ఆయన సజీవుడు కాదని ఆ రోజు సైనికులు చెప్పిన వార్తను భుజాల మీద వేసుకుని దానిని మా మతాల్లోనికి చొప్పించి ఆ మతాన్ని ప్రపంచంలో స్థాపించాలని ఉగ్రమూకలుగా తయారైన మేము దీని కొరకు ప్రాణాలైన అర్పించడానికి బయలుదేరుతున్న మాకు ఈ రక్షకుడు సజీవుడిగా కనబడ్డాడని ఎప్పుడైతే గుర్తించాడో తన జీవన శైలి మారిపోయిందండి. తన జీవిత గమనం ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. వెంటనే అర్థమైపోయింది. అంటే ఆ రోజు సైనికులు చెప్పిన వార్త పచ్చి అబద్ధమన్నమాట. మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది ఆ వార్త యూదుల్లో వ్యాపించును అని. ఆ యూదుల్లో ఒక యూదుడు ఎవరు? సౌలు. ఆ యూదులో వ్యాప్తి చెందిన ఆ సువార్త అది అబద్ధ సువార్త అని సైనికులు చెప్పిన ఆ వార్త చెడ్డ వార్తను గుర్తించిన వారు వెంటనే సౌలుకి అర్థమైంది అది చెడ్డ వార్త, సైనికులు ప్రధాన యాజకులు కల్పించినది, అది కట్టు కథను గుర్తించిన ఆయన వెంటనే నిర్ణయం తీసుకున్నాడు సజీవుడైన వాడిని సజీవులకు ప్రకటన చేయాలని. ఏ విధము చేతనైనా సరే నేను బ్రతుకున్నంత కాలం, నాలో ఆయుస్ ఉన్నంత కాలం, నా ఊపిరి బ్రతుకున్నంత కాలం ఈ సిలువను గూర్చిన వార్త అందరికీ అందించాలనుకున్నాడు. ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరిపోయాడో తెలుసా? యెరూషలేము దగ్గర నుండి విల్లూరి ప్రాంతం వరకు వెళ్ళిపోతారు. అంటే మధ్య ఆసియా దగ్గర నుండి ఎక్కడో యూరప్ ఖండంలో ఉన్న ప్రాంతం వరకు సుమారు 36,000 కిలోమీటర్ల వరకు సువార్త ప్రకటన దండయాత్ర ప్రారంభించేస్తాడు. వేల వేల కిలోమీటర్ల పరుగులు వేశాడు. ఒకరోజు అరెస్ట్ చేస్తారండి తన్ని. దేని గురించో తెలుసు? యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడని ఆయన అరెస్ట్ చేస్తారు. ఆయన్ని అరెస్ట్ చేసి ఒక ముద్దాయిని చేసి భూమిలో నిలబెట్టి యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్న సౌలును గురించి ఎవరు పౌలును గురించి ఏమని డిస్కషన్ చేస్తున్నారు చూడండి, భలే ఉంటుంది ఆ కేస్ స్టడీ. ఒకసారి అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయం
అపొస్తలుల కార్యము 23:20 నుండి. సంపూర్తిగా విచారింపబోనట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకుని రావాలని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుగట్టి ఉన్నారు. యూదులట ఒక నిర్ణయానికి వచ్చేసారట, ఈ సౌలు అన్న వాడిని చంపేంత వరకు మేము అన్నం కూడా తినమనేసి. చూసారా పాప ఏం చేశాడని, ఏం చేశాడని, ఏం చేశాడని ఇంత కంకణం కట్టుకున్నారు. నజరుడైన యేసు, సిలువ వేయబడిన యేసు మరలా సజీవుడయ్యాడని, మృతుడైన వాడు సజీవుడుగా ఉన్నాడన్న వార్త సమాజానికి చెబుతున్నందుకు ఆ సౌలు అన్న వాడిని చంపేంత వరకు మేము అన్నం తినమని యువకులందరూ కంకణం కట్టుకున్నారు. యూదులు దానికి మద్దతు పలుకుతున్నారు. ఎలా అయినా సరే రేపు మహాసభలో సుప్రీంకోర్టులో నిలబెట్టాలి. ఎవరిని? సౌలుని. ఎలా అయినా సరే సుప్రీంకోర్టులో నిలబెట్టాలి. ఈ సౌలు అన్నవాడిని, ఈ పౌలు అన్నవాడిని ప్రజల మధ్య నిలబెట్టి ఈ వార్త చెడ్డ వార్త, ఈ వార్త అబద్ధపు వార్త, ఆయన సజీవుడు కాలేదు, ఒక మనుషుణ్ణి, లేని మనుషుణ్ణి, గతించిపోయిన మనుషుణ్ణి మరలా సజీవుడిగా సమాజానికి చెబుతూ నమ్మబలుకుతూ ఉన్న జీవితాన్ని వ్యర్థంగా ప్రకటన చేస్తున్నారని పౌలు మీద లేని కేసును బనాయించి ఎలా అయినా సరే ప్రజల మధ్య తక్కువ చేయాలనేసి కంకణం కట్టుకుని సభ యుద్ధకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారంట. ఏం జరుగుతుందో చూడండి. అది 21:1. వారా మాటకు అతని కొరకు పొంచి ఉన్నారు, అన్నపానమును పుచ్చుకొనమని ఒట్టి పెట్టుకుని ఉన్నాను, మాట తీసుకురవలనని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవి సంగతి నాకు తెలుపుదువని యవనతోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పరుచు వాణ్ణి పంపివేశాను. తరువాత అతడు శతాధిపతుల ఇద్దరిని తమ యొద్దకు పిలిపించి కైసరి వరకు వెళ్ళుటకు 800 సైనికులను, 70 గుర్రపు రౌతులను, 800 ఈటల వారిని రాత్రి 9 సిద్ధపరిచి పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్స్నకు భద్రముగా తీసుకుని పోవుటకు గుర్రములను సిద్ధపరచడని చెప్పెను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక రాసెను. ఎంత బాగుందో చూడండి. సువార్త చేస్తున్న ఒక అతనికి, ఒక వ్యక్తికి ఎంత ఎస్కార్ట్ సిద్ధం చేస్తున్నారో చూడండి. ఎస్కార్ట్ అంటే తెలుసా? బలగాలు అంటారు చూసారు, బలగాలు దిగేయండి అంటారు చూసారు. అవి స్పెషల్ డిపార్ట్మెంట్స్ సీన్లోకి దించారు. దేని కొరకయ్యా అంటే సువార్త ప్రకటన చేస్తున్నా పౌలుని అడ్డగించడానికి సైనికుల బృందాలను దించి ఈటలు సంబంధించిన మనుషులను సిద్ధం చేశారు. ఈటలు అంటే తెలుసా? ఈరోజు ఏకే పార్టీ సేవలు అన్నమాట. ఎప్పటి డిపార్ట్మెంట్స్ ఉంటారు చూసారా? సాయుధ బలగాలు వేరు, సామాన్య బలగాలు వేరు. రెండింటిని దించారు. ఎవరి మధ్యకి? పౌలు మధ్యకి. ఆయుధాలు ఉన్న సైనికులు దించారు, ఆయుధాలు లేని మనుషులు దించారు. రౌతులు, రథాలు అంటే ఏంటి? ఈరోజు ఉన్నాయి చూసారా, పోలీసు వెహికల్స్ అవన్నమాట. ఆ రోజు వెహికల్స్ అవే. ఒక మనిషిని తీసుకెళ్ళడానికి ఒక VIPని తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తున్నారు చూడండి. అంటే సిలువను గూర్చిన వార్త ఆ రోజు సమాజాన్ని కంగారు పెడుతుందండి. సిలువను గూర్చిన వార్త ఆ రోజు వారి గుండెల్లో రైలు పరిగెట్టేస్తుంది. సజీవుడైన వాడిని గూర్చిన వార్త ఆ రోజు సమకాలీన సమాజానికి ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితులు తీసుకొస్తుంది. సౌలును తీసుకెళ్ళడానికి, క్షమించండి, పౌలును తీసుకెళ్ళడానికి ప్రజలందరి మధ్య ఆయన తీసుకెళ్తే శత్రువర్గం ఏం చేస్తుంది ఏమని సహస్రాధిపతి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? బలగాల యొక్క సంఖ్యను పెంచమన్నాడు. పగల తీసుకెళ్తే ప్రమాదం అని ఎప్పుడు తీసుకెళ్తున్నాడు? కోర్టుకు రాత్రి తీసుకెళ్తున్నాడంటే. సువార్తను చేస్తుంటే ఆ రోజే భయపడిపోయారు. చూసారా?
సువార్తన చేస్తుంటే ఆ రోజే భయపడిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆ రోజు సువార్త చేస్తున్న ఈ పాస్టర్కి, ఎవరు పాస్టరు, పౌలు గారికి ఎన్ని సిద్ధం చేయాలో అన్ని సిద్ధం చేస్తున్నారండి. ఈరోజు కరపత్రిక ఇస్తేనే కంగారు కంగారు అయిపోయి టమాటాలు దొక్కేస్తున్నారు అందరూ. కరపత్రిక పచ్చి టమాటాలు దొక్కేస్తున్నారు చూసారా, ఐదు నుంచి ఈదికి, ఈది నుంచి ఐదుకి, ఎందుకురా కంగారు మీకు, భయం భయం. ఆయన లేచాడన్న వార్త చెబితే భయం, ఆయన కూర్చో ఒక పాట పాడితే భయం, ఆయన వార్త ఉంటేనే భయం. ఆ రోజు కరపత్రిక కాదు, కంఠ స్వరాన్ని గొంతెత్తి అరుస్తూ లోనున్న స్వరాన్ని గుండెల్లో నుంచి బయటకు తీసుకొచ్చి మీరు చంపిన వ్యక్తి నజరుడైన యేసు సజీవుడు అని చెప్పడానికి కంకణం కట్టుకున్నాడు ఒక మొండోడు. ఎవరు? పౌలు. చావడానికైనా సిద్ధమైపోయాడు. ఎప్పుడైతే ఆ మండు వైఖరుడు సమాజంలోనికి బయలుదేరిపోయాడో, మండలే కాదు మహాజ్ఞానం కలిగిన వాడు, సమాజం మీద ఏ అలాంటి అవగాహన కలిగిన వాడు, ఎలాంటి విషయాన్నైనా ఏళ్ళ మీద మాట్లాడతాడు. అలాంటి వాడికి సువార్త తెలిసిందంటే ఇంకా ఆగుతాడా? విచిత్రం ఏంటో చెప్పనా, మామూలుగా ఏం తెలియనోడు బైబిల్ చెబుతూ ఒకలా ఉంటుంది, అన్నీ తెలిసినోడు బైబిల్ చెబుతూ ఒకలా ఉంటుందండి. మరి గమనించండి కావాలంటే, మన మధ్య ఉన్న ఏమీ తెలియనోళ్ళు బైబిల్ చెప్పారంటే ఒక స్టైల్, వాళ్ళు తక్కువ అని అంటలేదు. కానీ సమాజంలో కొంత జ్ఞానం తెలిసినవాడు బైబిల్ పట్టుకున్నాడు అనుకోండి, వాడు చెప్పే స్టైల్ వేరుగా ఉంటుంది, వాడు పట్టుకునే విధానం వేరుగా ఉంటుంది. పౌలు కూడా అలాంటివాడే. 12 మంది అపోస్తుల యొక్క స్టైల్ వేరు, ఈ యొక్క శిష్యుడి యొక్క స్టైలు వేరు, వారు ద్వారని కొలమానం వేరు, ఇతను కొలమానం అన్ని విధాలుగా చూసిన బెంచ్ మార్క్ చాలా హైలీగా ఉంటుంది. అందుకే అడలిపోయారండి, వీడేవడరా బాబోయ్ అనుకున్నారు. ఈయన వదిలేస్తే మొత్తం రోమ ప్రభుత్వాన్ని తీసుకెళ్లి ఆ క్రీస్తు బాధల దగ్గర పడేసేలా ఉన్నాడు. వీడి వలన మత కలుహాలు వచ్చేసేలా ఉన్నాయి. యూదులందరూ వీడి మీద కంకణం కట్టారు, భోజనాలే మానేస్తానంటున్నారంటే ఇంక వీడి సువార్త ఎలా ఉండుండాలో చూడండి. మీరు చంపేంత వరకు నిద్రపోమని భోజనాలే మానేశారంటే పౌలు గారి సువార్త ఎలా ఉంటుంది? ఎలా ఉండదు, బిక్కు బిక్కుమని ఎలా ఉంటుంది? మొత్తం ఊరు ఊరంతా కంగారు అవుద్ది. రేపు ఈ ఏ ఊరిది, మంజీరా? మంజీరికి పౌలు వస్తాడంటే మంజీరికి మంచినీళ్ళు ఉండవే కా, పడుకోడు ఆవిడే కా. 3 రోజుల నుంచి ఎస్కార్ సిద్ధం అయిపోతారు ఊరు పెద్ద మనుషులు అందరూ వచ్చి, ఎవడో వస్తున్నాడట, ఎవడేట, వచ్చేవాడు చిన్నవాడు కాదట, వాళ్ళందరిని తీసుకెళ్ళి క్రైస్తవులు చేస్తాడట. మరి ఏం చేయాలట? ఊరిని భద్రం చేసుకోవాలట. మనం చిన్న చిన్నవాళ్ళం కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ రోజు వారు దిగారనుకోండి, దేశాలు దేశాలు, రాజ్యాలు రాజ్యాలు కదిలిపోయి కంగారు అయిపోయాయండి. రోమ ప్రభుత్వపు అధికారులు, సైన్యాధిపతులు, హోదాలున్న పెద్ద పెద్ద గవర్నర్స్, వీరంతా పౌలు ముంగుడికి వచ్చి డిస్కషన్ చేసే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడండి, 26 వచ్చిన నుండి పత్రికలో ఏం జరుగుతుందో. తర్వాత పౌలు వలన వచ్చిన 26 మహాఘనత వహించిన అధిపతి అయిన ఫిలిక్స్కు క్లౌడియా లూసియా వందనములు. క్లౌడియా రాస్తున్నాడు ఎవరికి? ఫిలిక్స్కి. యూదులు ఈ మనిషిని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించుతుని వారు అతని మీద మోపిన నేరం ఏమని తెలుసుకుని కోరి నేను వారి మహాసభ యొద్దకు అతను తీసుకుని వచ్చి తిని వారు తమ ధర్మశాస్త్ర వాదమును గుచ్చి అతని మీద నేరము మోపిరి కాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరం అతని ఎందు ఏమీ కనపరచలేదు. అయితే వారి మనుషుల మీద కుట్ర చేయ ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతన్ని ఎద్దకు పంపించి తిని నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలనన్న ఈ సంగతి కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులు పౌలును రాత్రి వేళ అంత్యపత్రిక తీసుకుని పోయి మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తమ కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరేకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి
పౌలును కూడా అతని ఎదుట నిలబెట్టారు. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికీ వాడని తెలుసుకుని నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీకు ఈ సంగతి పరిపూర్ణము విసారించునని చెప్పి ఈరోజు అధికార మందిరంలోనికి అతన్ని కావలి ఉంచవలనని ఆజ్ఞాపించిన. ఎవడ కేసు చదివినా ఏమవట్లేదు, అర్థమవట్లేదు. సైన్యాధిపతి పర్సనల్ లెటర్ రాస్తున్నాడు ఫిలిక్స్కి, అధికారికి రాసి చెబుతున్నాడు. ఇది విపరీతమైన గొడవలు జరుగుతున్నాయండి. ఇతను నేనే భద్రం చేశాను. ఎందుకు భద్రం చేశాడంటే ఇతను ఇంకా రోమ పౌరసత్వం ఉంది కనుక, రోమ ప్రభుత్వ పౌరసత్వం ఉందంటే రోమీడు కనుక నేనే భద్రం చేశాను. మన కొలమానంలో చూస్తే ఏ నేరం లేదు. అయితే ఒకే ఒక్క పాయింట్, ధర్మశాస్త్రాన్ని గురించి ఏది విభేదం వీరికి ఉంది. ఇందుకే ధర్మశాస్త్రానికి ఉన్న వీరికి ఉన్న విభేదం ఏంటి? ఒకే ఒక విభేదం, ధర్మశాస్త్రం అంతా కాదంటున్న పునరుత్థానం. వారి కొలమానంలో అర్థమైన ఆ ధర్మశాస్త్రం, వారి కొలమానంలో అర్థమైన ధర్మశాస్త్రం, వారి కొలమానంలో అర్థమైన వారి ధర్మశాస్త్రాన్ని కాదంటున్న పునరుద్ధానం. ఏమైంది? వారి నమ్మిన మోసే సిద్ధాంతాలు వారికి అర్థమైనట్టుగా నమ్మేశారు కనుక క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్ముకోకపోయేసరికి వారి విరుద్ధ భావజాలం కనబడుతుంది. వెంటనే అర్థమైంది, ఇలానే ఉంచితే గొడవలు జరిగి దేశమే నాశనమైపోయేలా ఉందని జైళ్ళు మారుస్తున్నారు. ఎవరిని? పౌలు గారిని. అంటే ఎలా, మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. మనకి జిల్లా జైళ్ళు ఉంటాయి చూసారు, ఫస్ట్ కేసు కేసు పడింది అనుకోండి తీసుకెళ్ళి పోలీస్ జైల్లో చిన్న జైల్లో ఉంటాయి చూసారా, అవి తాత్కాలికం, 24 అవర్స్ కన్నా ఎక్కువ ఉంచకూడదు అందులో. మనకు తెలియక అలా ఉంచేస్తారు, మనకి ఏం తెలియక అడగము. మనం 24 అవర్స్ అందులో అలా ఉంచుతారు. అది కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు అది కన్ఫామ్ అవుతుంది అనుకోండి, వాడిని ఇంకా ఆయుధాల మీద తీసుకెళ్ళడానికి ఈ జిల్లా జైల్లో ఉంచుతారు. కన్ఫామ్ అయిపోయి శిక్ష పడిపోయింది అనుకోని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? సెంట్రల్ జైల్లో పెడతారు. ఇంకా దాని తర్వాత ఇంకేం లేవు. ఇక పౌలు గారిని కూడా ఏ జైల్లో పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే కేసు అలా ఉందో, మరి సెంట్రల్ జైల్లో పెట్టాలా, జిల్లా జైల్లో పెట్టాలా, లేకపోతే ఈ స్థానికంగా ఉన్న ఏ ఎస్కాడ్లో పెట్టాలా, ఏం అర్థం అవ్వట్లేదు. కేసు అంత ముమ్మరంగా ఉంది. ఒకరోజుకి ఎంత తీవ్రత అయిపోయిందంటే గవర్నర్స్ అంతా కూర్చొని ఈ కేసు మాట్లాడుకుంటున్నారండి. ఎవరు? గవర్నర్స్. గవర్నర్స్ అంటే తెలుసా? తెలీదా? 5 సేవలు ఉంటారు ఆయన అనుకుంటారు. ఆయన కాదు, గవర్నర్ అంటే రాష్ట్రానికి ఒకడు ఉంటాడు. సీఎంను కూడా ప్రమాణ స్వీకారం చేయించేది ఎవడు? గవర్నర్. స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒకడు ఉంటాడు చూశారు, వాడిని గవర్నర్స్ అంటారు. అలాంటి గవర్నర్స్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారండి. గవర్నర్స్ మీటింగ్ పెట్టుకున్నారు దేని కొరకు? ఒక పర్సనల్ మీటింగ్. దేని కొరకు తెలుసా? యేసుక్రీస్తుని కొరకు మీటింగ్ పెట్టుకున్నారు. అది విచిత్రం. ఎక్కడ మీటింగ్ జరుగుతుందయ్యా అంటే రాజకీయ ప్రముఖులందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. దేని కొరకు అంటే ఆ పౌలు అన్నవాడు ఏంటండి బాబు, ఏం అర్థం అవ్వట్లేదు. ఇది గవర్నర్స్కే తలపోటు వేస్తున్నాడు. ఈ దేశం ఏమవుతుందో, ఈ ప్రభుత్వం ఏమవుతుందో వీడు కూర్చి డిస్కషన్ చేయడానికి గవర్నర్స్ అందరూ కూర్చొని పర్సనల్గా మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చాడంటే సువార్త ఏ రేంజ్లో చేస్తుంటాడో మీకు అర్థమైపోవాలి. ఇక గవర్నర్స్కి పూసలు కదులుతున్నాయి చూడండి. గవర్నర్స్కి మనం చేసే సువార్త ఇది నెంబర్ ఏండు వింటాడా? ఆ చెప్పేవాళ్ళు ఎలా అంటాడు. పంచాయతీ ప్రెసిడెంట్లు ఏంటో మన మాటలు. కానీ ఆ రోజు చూడండి, గవర్నర్స్ అందరు కూర్చొని పర్సనల్ మీటింగ్ పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు చూడండి. నెక్స్ట్ అధ్యాయం 25:13 కొన్ని దినములైన తర్వాత బెర్నికేయు ఫేస్తు దర్శనము తెలుసుకుంటకు కైసరియాకు వచ్చిరి. ఎందుకు వస్తున్నారట? ఫేస్తును పర్సనల్గా చూడడానికి. ఎక్కడికి వెళ్తున్నారు? కైసరికి వెళ్తున్నారు. విషయం ఏంటి? కాజు ఏంటి? కారణం ఏంటి? అక్కడ ఒక అధికారిని చూడడానికి మిగిలిన అధికారులు వెళుతున్నారు. కారణం అది. కానీ విషయం ఏంటో తెలుసా? కారణం వేరైపోతుంది చూడండి. కిందకి వెళ్ళేసరికి ఏమవుతుంది? వారు అనేక దేవుళ్ళు ఉండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకి తెలియజెప్పును. ఏమనగా, ఫెలిక్స్ విడిచిపెట్టి పోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను
యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిది. అందుకు నేను నేరము మోపబడిన వారును నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానం చెప్పుకోటకు అవకాశం ఏ మురుగు ఏ మనుషుడికైనను అప్పగించుట రోమీల ఆచారం కాదని వారికి ఉత్తరమిచ్చి తిని కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మర్నాడు నాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించదని నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు గారు. ఇది చదువుతుంటే నవ్వొస్తుంటుందండి. ఎవరిని చూడడానికి వెళ్ళారంటే ఫేస్తో అన్నవారిని చూడడానికి వెళ్ళారట. ఎవరందరూ? ఈ పెద్ద మనుషులు అందరూ కలిసి చూడడానికి వెళ్ళినప్పుడు కుశల ప్రశ్నలు అడుకుని ఒకరు ఆనందంగా మాట్లాడుకుని ఇందులో వినోదాల్లో ఉండాలి. కానీ ఆ కార్యక్రమంలో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? పర్సనల్గా ఓ కేసు ఉండిపోయిందండి. ఎంతమంది అధికారులు వచ్చినా వస్తున్నారు, వెళ్ళిపోతున్నాడు. వెళుతూ ఫిలిక్స్ అన్నవాడు కూడా కేసు వదిలి వెళ్ళిపోయాడు. వాడి వల్ల కూడా అవ్వలేదండి ఒక కేసు. ఏంటయ్య కేసు అంటే సిలువను గూర్చిన కేసు. సిలువను గూర్చిన కేసు ఏదో వింతకు ఉందయ్యా. అవునండి, అన్ని విధాలుగా దర్యాప్తు చేశాను. ఎక్కడ నాకు నేర దర్యాప్తులో కనీసం కాజిది అని దానికి నాకు ఎక్కడ కనబడలేదు. కానీ విచిత్రం ఏంటంటే ఆ కేసులో బయటపడినది ఒక మనుష్యుడు, చనిపోయిన మనుషుడు. ఒకరోజు మన రోమీలందరూ కలిసి ఒక స్టాంప్ వేసి ఒక మనిషిని సిలువను వేలాడదీసి చంపేశారు కదా, నజరేయుడైన యేసట. ఆ యేసు మరలా తిరిగి లేచాడని ప్రకటిస్తున్నాడండి పౌలు. ఇదండి కేసు అన్నాడు. కేసు ఏటట? చనిపోయిన యేసట మరలా తిరిగి లేచాడట, దానిని ప్రకటిస్తున్నాడట పౌలు. ఇది కేసు అయిపోయింది, దీన్ని ఎలా దర్యాప్తు చేయాలన్నా మాకేం అర్థం అవ్వట్లేదండి అంటున్నాడు. చూసారా ఏటట? చూడండి, అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసును ఒకను గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమే ఎలా విచారణ చేయవలనియో ఏమీ తోచక యెరూషలేములో వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమేమో అని అడిగి తిని ఎలా ఏమంటున్నాడు? అసలు దీన్ని ఎలా దర్యాప్తు చేయాలో, దీని గురించి ఎలా తెలుసుకోవాలి, నాకేమీ తోచడం లేదు. అసలు ఈ కేసు ఎలా తేల్చాలి నాకేం అర్థం అవ్వట్లేదు. నాకు అర్థమైంది, ఇతను తీసుకెళ్ళి యెరూషలేములో పెట్టడం ఉత్తమ ప్రభువా అనుకున్నాను ప్రభువా అంటున్నాడు. చూసారా, యేసుక్రీస్తుని గురించి అర్థం కావాలంటే దర్యాప్తు ఎక్కడి నుండి ఉండాలో తెలుసా? చరిత్ర మూలాల దగ్గర నుండి తెలియాలి, ప్రవక్తలు పలికిన ప్రవచనాలు తెలియాలి, ధర్మశాస్త్రపు మూలాలు తెలియాలి, నీతిమంతుల రక్తం ఒలికిస్తూ మాట్లాడిన సజీవుడైన యేసును గురించిన ఆ ప్రవచన సారాంశం తెలియాలి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆ యేసును రక్షకునిగా అంగీకరించి తీయడం. అప్పుడు కానీ ఆయన గురించి అర్థం కాదు. ఏ విధంగా చూసినా నాకు అర్థం కావట్లేదు. ఎంతోమంది అధికారులు వస్తున్నారు పోతున్నారు, ఈ పౌలు అన్నవాడు అలానే ఉన్నాడు. ఈ కేసుని ఎలా కొలుక్కి తీసుకురావాలి, దీని ల్యాండింగ్ ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు అయ్యా. నాకు అర్థమైంది, ఇది ఎవడో తెలుసలేడు ప్రభు, అందుకే మీ ముంగిటికి తీసుకొస్తున్నావు రాజా అంటున్నారు. మీరైనా ఇది తీరుస్తారా? ఏ విధముగా చూసినా తెలుసలేకపోతున్నా. గవర్నర్సే చేతులు ఇచ్చేశారు. ఏమని? యేసు సజీవుడు కాదు అనలేక, యేసుక్రీస్తు మరలా బ్రతికి సజీవుడుగా రాలేదు అన అని నిరూపణ చేయడానికి వారి వల్ల ఏ ఆధారం లేవండి, దొరకలేదు వారికి. ఎంతమంది మనుషులను పెట్టుకున్నా రోమ ప్రభుత్వానికి ఉన్న నిక్కార్ష అయిన ఒక మంచి స్వభావం ఏంటో తెలుసు అధికారులకి? ఉన్నది ఉన్నట్టుగా తీర్పులు చెబుతారు. మత సంబంధమైనదైతే మత సంబంధంగా తీర్చుకోమంటారు, అది మీకు సంబంధించినది. ఒక అబద్ధాకు సాక్ష్యాన్ని బట్టి ఒక అన్యాయస్తుడికి శిక్ష వేయడానికి వీలు లేదని కనీసపు విలువలు ఉండేవి రోమ ప్రభుత్వానికి.
అది మత సంబంధమైన వ్యక్తులు ప్రభావం ఎక్కువయ్యేసరికి సాక్ష్యాలు అబద్ధ సాక్ష్యాలుగా నిలబెట్టి ఇది నిజమని నమ్మించారు. కనుక లేఖనాలు నెరవేరడానికి నీతిమంతుడైన యేసు చనిపోయాడే తప్ప నిజానికి రోమా ప్రభుత్వం చూస్తూ అబద్ధాన్ని నిజమని ఎక్కడా నిరూపణ చేయడానికి ప్రయత్నం చేయలేదు. అన్ని విధాలుగా మనుషులతో మాట్లాడిన విచారణ చేయబట్టింది. ఏ అధికారం చూసిన అర్థమైంది, ఒకవేళ ఏదో జరిగిందండి వారి మధ్య మనకు అర్థం కావట్లేదు, వీరిని వారిని ముఖాముఖిగా నిలబెడితే మనకు అర్థం అవుద్ది. ఏమర్థం అవుద్ది? ఆయన సజీవుడై లేచాడని అర్థం అవుద్ది. ఏ విధముగా చూసినా ఆయన సజీవుడే. మరణించిన ఆయన మూడో దినాన తిరిగి లేచాడు అనడానికి ఎన్నో రుజువులు జీవిస్తున్నాడు పౌలు. మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి, 20-21. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ని నిలిపి ఉంచవలనని చెప్పుకునేనందున నేను అతన్ని కైసరునద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించదన నేను. అందుకే అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పినది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతూ అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. చివరికి ఇంట్రెస్ట్ ఎవరికి వచ్చింది? రాజుకు కూడా వచ్చిందండి. ఏటయ్యా డిఫరెంట్గా ఉంది కేసు? డిఫరెంట్ ఏంటది? చరిత్రలో ఎప్పుడు జరగలేదు అది. ఇటు ఒక మనుషుడు మరణించి తిరిగి లేచాడా? ఇటు యెరూషలేములో సమాధి ఖాళీగా ఉందా? అవును. ఇటు దానికి సాక్షి ఈ పౌల? అవునండి. అదే అర్థం అవట్లేదు. నిజంగానే లేచాడా? ఏదో బాగుంది కేసు, నాకు ఇంట్రెస్ట్గా ఉంది, నాతో ఒకసారి అబ్బాయిని మాట్లాడిస్తారా అన్నాడు. మీకు చిత్తమైతే రేపు ఈ సభను ఏర్పాటు చేస్తాం, మీరే మాట్లాడండి. ఆ సభలో ఏం సంభాషణ జరుగుతుందో 24 అతడు రాదు సమాధానం చెప్పుకొని చుండగా పేస్తూ 26:24 అతడు ఇలాగ సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తూ సౌలా పౌలా నువ్వు ఎర్రివాడువు, అతి విద్య వలన నీకు వెర్రి పెట్టినదని గొప్ప శబ్దముతో చెప్పును. ఎవరికి వెర్రి పట్టిందట? పౌలు, నువ్వు ఎక్కువ పుస్తకాలు చదివేస్తావు కదయ్యా, నీకు అసలే చరిత్రలు చదవడం బాగా ఇష్టం, నువ్వు ఎక్కువ పుస్తక అభ్యాసం చేయడం వలన నీకు ఎర్రుబట్టిందయ్యా, ఎర్రువాడు అయిపోయావు. నిజానికి ఎర్రువాడు ఎవడో తెలుసా? ఎర్రుబట్టింది ఎవడో తెలుసా? సిలువను కూర్చిన వార్త ఎవడైతే వినలేదో వాడే ఎర్రువాడు. సిలువను కూర్చిన వార్త ఎవడికైతే వెర్రిగా ఉందో వాడే ఎర్రువాడు. ఈ ఎర్రువాడు జ్ఞాని అయిన పౌల్ని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎర్రువాడు అయ్యా, పుస్తకాలు ఎక్కువ చదివేశావు కదా, దానివల్ల నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నావు. మా ఊర్లో ఒకడు ఉండేవాడండి, మా క్లాస్మేట్, మా సీనియరు వాడు, మా బ్రదర్ క్లాస్మేట్. వాడు పుస్తకాలు బాగా చదివేసి కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళిపోయి బాగా చదివి ఒకరోజు పొద్దున్నే బ్రష్ పెట్టుకు తోమేస్తున్నాడు. అలా ఆలోచిస్తూ తోముతూ చివరికి అక్కడికి బ్లడ్ వచ్చేస్తున్నా కానీ మెలకూరు అట్లా తోమేస్తానే ఉన్నాడు. ఇక వాళ్ళ నాన్న అందరూ చూసి ఆశ్చర్యపోయాడు, పరధ్యానంలో పోయాడు. ఆ చదువుకి వాడు ఏమైపోయాడంటే పిచ్చోడు అయిపోయాడు. బాగా చదివి ఇక తోముడిక దారంటే వాళ్ళందరూ అయ్యయ్యో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూసారా, చూడండి. ఎప్పటికీ వాడు సరైన మెదడు కుదురుబడలేదండి. ఎప్పటికీ వాడు అలా వింతగా చూస్తుంటాడు, స్లోగా రోబోట్లను నడుస్తుంటాడు. ఏమేడు పుస్తకాలు చదివి అలా అయిపోయాడు. ఎక్కువ చదివితే అలా అయిపోతుంది తెలుసా? ఎక్కువ చదివితే అలవడిపోద్ది, ఎక్కువ చదివితే కొల్లు అవలు పోద్ది, ఎక్కువ చదివితే మైండ్ సెట్టే మారిపోద్ది. ప్రసంగి అన్నాడు కదా, అతి విద్య వలన ఏమవుద్దట? వెర్రి పడుతుందట. అదే అంటున్నాడు వేస్తూ అంటున్నాడు, ఎక్కువ పుస్తకాలు చదివేస్తే ఇలా అయిపోతారయ్యా, నువ్వు బాగా బుక్స్ చదివేసి ఆ చరిత్రనంతా బాగా అవపోసిన బట్టి చనిపోయినోడు లేచిపోడని చెప్తాయిటయ్యా, బాగా విడ్డూరంగా మాట్లాడుతున్నావు. అప్పుడు ఏం జరుగుతుందో పౌలు ఏమంటున్నాడు చూడండి. అందుకు పౌలు ఇట్లనే, నువ్వు మహాఘనత వహించిన పేస్తూ నేను వెర్రువాడిని కాదంటే నువ్వు ఎర్రుడు అని దాని అర్థం. ఇండైరెక్ట్గా వేసాడు, అర్థం అవట్లేదు అక్కడికి ఎదురుగొన్నోడికి. నేను ఎర్రువాడిని కాదన్నా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎర్రుడురా అని, అంతేనా? అదే అర్థం. ఇప్పుడు నన్ను ఎవడన్నా అనుకోండి, నేను కాదులేరా అన్నా అంటే దాని అర్థం ఏంటి? అది నువ్వేరా అని అర్థం. అదే అంటున్నాడు, నేను ఎర్రువాడిని కాను సత్యమును
స్వస్థ బుద్ధి గల మాటలే చెప్పుచున్నాను. నేను వెర్రివాడిని కాదు, సత్యం చెబుతున్నాను. మంచి బుద్ధితో మాట్లాడుతున్నానంటే ఎవరికి సత్యం తెలియదు, ఎవరికి బుద్ధి లేదు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఎవడైతే పాయింట్ అవుట్ చేస్తున్నాడు వాడికే సత్యం తెలియదు, వాడికి బుద్ధి లేదని చెబుతున్నాడు. అయినా అర్థం లేదండి ఆ గొర్రెలకి. రాజీవ్ సంగతులు ఎరుగును గనక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒక్కటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. ఫేస్టుకు గో పగిలేలా చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా, రాజుకి సంగతులన్నీ తెలుసు. రాజు ముంగర తీసుకొచ్చి నన్ను నేరస్తునిగా నిలబెట్టి నాకేదో ఎర్రు పట్టిందంటున్నావు కదా, నేను చెప్పే సంగతులన్నీ అబద్ధమా? నేను చెప్పే ప్రతి సంగతి రాజుకి తెలుసు. రాజుకు తెలుసు అంటున్నా అంటే రాజుకు చరిత్ర తెలుసు అని చెబుతున్నాడు. జరిగిన మన ముందు జరిగిన చరిత్ర అంతా రాజుకు తెలుసు. నీకు నాకు తెలియదని నువ్వు ఈ మధ్య నిలబడి మాట్లాడడం కాదు, రాజుకు ముందే తెలుసు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, నేను చెబుతున్న ఈ పునరుద్ధానపు గడియలో నేను చెబుతున్న ఈ సజీవుడైన యేసు సమాధి చేయబడినది ఒక మూలన కాదు, ఎక్కడ నడిబొడ్డున జరిగింది. యెరూషలేము నడిబొడ్డున జరిగింది, ఇది ఒక మూలన జరిగిందా? ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగిందా? నవ నాగరికత కలిగిన యెరూషలేము ప్రాంతంలో జరిగింది. రాజులకు తెలియదా, గవర్నర్స్కి తెలియదా, అధికారులకు తెలియదా, రోమ ప్రభుత్వపు డాక్యుమెంట్స్లో లేవా? నేను చెప్పేది అబద్ధమా? ఇది రాజుకు తెలియకుండానే ఆ రోజు సిలువు మరణాలు జరిగాయా? ఆ విషయాలు తెలియకుండానే మీరు రాజులు అయ్యారా? చెప్పని అడుగుతున్నాడు ఫేస్తుని. నేను చెప్పిన సంగతి మూలన జరిగిన కేసు అయితే వేరేగా ఉండు. సమాజం నడిబొడ్డున జరిగింది. ప్రభు సత్వం కలిగిన రామ ప్రతి పౌరుడికి తెలుసు. ప్రతి ఒక్కరికి గుర్తెరిగిన విషయం ఆ రోజు మీరే కదయ్యా, కళ్ళ ముందు మీ పితరులంతా చంపేశారు ఆయన్ని. మీకు తెలియకుండా అనే సెక్షన్స్ బనాయించకుండానే ఒక మనిషిని చంపేశారు ఆ రోజు సిలివేసి. మీ డాక్యుమెంట్స్లో లేవే ఇవన్నీ ఉన్నాయి. ఆ కేసే నేను చెప్తున్నాను. చరిత్ర తవ్వుకొని చూడండి, రాజు గుర్తున్నాయి ఇవన్నీ, రాజుకి తెలుసు ఇవన్నీ. ఎంత బాగుందో చూడండి ఆ మాట 26 వచనం. రాజు సంగతులన్నీ ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుతున్నాను, రాజుకు తెలుసు అన్నాడంటే నీకేం తెలియదు, నోరు మీరని దాని అర్థం. అంతేనా, రాజుకు తెలుసు నీకు నాలెడ్జ్ లేదు, నువ్వు నోరు మీ. రాజు ఎరుగున గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుతున్నాను, వాటిలో ఒక్కటి ఆ రాజుకి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. ఇది ఒక మూలన జరిగింది కాదు, మూలన జరిగింది అయితే ప్రపంచానికి తెలియకపోవచ్చు. ప్రపంచ నడిబుడ్డున జరిగింది. ఎరుసలేం ఎక్కడుందో చెప్పండి, మిడిల్ ఆసియా, మధ్య ఆసియాలో మధ్యన జరిగింది. ఇది ప్రపంచ నడిబుడ్డున జరిగితే కనబడకుండా ఉండడానికి మరుగైపోవడానికి ఇది ఏమైనా కట్టు కదా చెప్పవయ్యా అని అడుగుతున్నాడు. అందరు కళ్ళు చూశాయి, రామ పౌరులు చూశారు, యూదులందరూ చూశారు, ప్రజలందరూ చూశారు. నడి రోడ్డు మీద ఎరుసలేము నడి రోడ్డు మీద ఆయన ఈడ్చుకుపోయారు. మీరు చూస్తుండగానే మీ సైనిక బలగాలను దించి ప్రధాన యాజకులు పెద్దలందరినీ దించి మనుషులను పెట్టుకుని సీలేసి సంఖ్యలతో బంధించి సమాధి చేశారు. ఇవన్నీ మీకు తెలియవా? తెలుసు. ఇవన్నీ ఎరుసలేము నడిబొడ్డున జరిగాయి, మూలన జరిగాయి. నేను చెబుతున్నది అబద్ధమైతే ఈ మధ్యన జరిగిన సంగతులన్నీ కూడా అబద్ధం అవ్వాలి. అవి నిజమైతే నేను చెప్పేది కూడా నిజమే. ఎరుసలేము నడిబొడ్డున జరిగిన ఈ కార్యాలన్నీ కాదనడానికి ఎవడయ్యా, రాజుకే తెలుసు, నీకు తెలియలేదా అని అడిగడిక. ఫేస్ టు అర్థమా లేదు, కానీ ఫేస్ టు ఫేస్ అర్థమైంది ఎవరికి? రాజుకి. వెంటనే ఏమంటున్నాడు చూడండి, అగ్రిప్పరాజా తమరు ప్రవక్తను నమ్ముచున్నారా? క్వశ్చన్ మార్క్. నమ్ముచున్నారని నేను ఎరుగుదును. నమ్మాడో నమ్మలేదో చెప్పలేదు కానీ కన్ఫర్మ్ చేశాడు ఎవరు? పౌలు గారు. నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో చెప్పను. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు
దేవుడు అనుగ్రహించుగాక ఏం సవాలు ఇస్తున్నాడని రాజుల ముందు నిలబడి బ్రతికితే ఇలా బ్రతకాలి, లేదా సైలెంట్ కొట్టుకుపోవాలి ఇంకంతే. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు తెలుసా, రాజా మీరు ప్రవక్తలు నమ్ముతున్నారా? ప్రవక్తలు అంటే మీకు తెలిసి ఉండాలి కదా, అది తెలియకుండా మీరు రాజు అయిపోతారా అన్నాడు చూడండి ఇండైరెక్ట్గా. ఆ మా దగ్గర తెలియకుండా మీరు రాజు అయిపోతారా, తెలియదు అన్నాడు అనుకోండి, నాలెడ్జ్ లేదు మీకని తెలిసిపోతుంది జనాలకి, తెలుసు అన్నాడు అనుకోండి. మరి ప్రవక్తలు నమ్మితే మరి ప్రవక్తలు చెప్పిన ఈ భక్తుని కూడా మీరు నమ్మాలి. రాజు కనుక నాలెడ్జ్ పర్సన్ కనుక వెంటనే అన్నాడు, ఓరి నాయనో నువ్వు నన్ను ఇంత సులభంగా నువ్వు క్రైస్తవుని చేసేలా ఉన్నావురా అని. అప్పుడు ఇంకా విస్తరించి మాట్లాడుతూ, మిమ్మల్నే కాదు రాజా, నా స్వరం వింటున్న ప్రతి ఒక్కడిని సులభంగానో దుర్లభంగానో ఏ విధమ చేతనైతేనే నాలా క్రైస్తవుని చేసి ఆయన ఎదుట నిలబెట్టాలన్నదే నా జీవిత లక్ష్యం. ఆ రోజు దేవదూత ఎత్తిన మాట అపోస్తులు భుజాల మీద తీసుకుని అలా ప్రకటన చేస్తున్నారు చూడండి. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుచున్నారని ఆ రోజు దేవదూత ఎత్తి ఎలుగెత్తి మాట్లాడింది. వార్తను తీసుకెళ్లి స్త్రీలు చెప్పారు, శిష్యులు వచ్చి నిరూపణ చేసుకున్నారు. మిట్ట మధ్యాహ్న వేళ సిరియాకు బయలుదేరుతున్న పౌలు కళ్ళతో చూసేసరికి ఆ సజీవుని సాక్ష్యాన్ని సమాజానికి ప్రచారం చేయడానికి సావుకైనా రాజుల ముందు నిలబడ్డాడు, సిద్ధమైపోయాడు. నేను నమ్మిన రక్షకుడు సజీవుడు, నేను చెబుతున్న ప్రతి సంగతి చరిత్రలో ఉంది కాబట్టి చూసుకోండి అని చెప్పాడు. చరిత్ర నమ్మితే చరిత్ర నిజమైతే అని లేచాడన్నది కూడా నిజమే. ఎక్కువ మంది పిచ్చుకొచ్చిన అడుగుతుంటాడు, రెండో రాకడ జరుగుద్దండి నిజంగా వస్తాడా అనేసి. ఫూలిస్ కోసం కదా ఇది, రెండో రాకడ జరుగుద్దయ్యా. మొదటి రాకడ జరిగిందంటే మొదటి రాకుండా ఆయన లేచాడంటే దాని అర్థం ఏంటి, రెండోసారి వస్తాడనే కదా. వస్తాడు. చరిత్రలో ఉన్నవన్నీ, ఈ బైబిల్లో ఉన్న ప్రతి విషయం చరిత్రకు సంబంధించినవైతే ఈ చరిత్ర అంతా లోక సంబంధమైన చరిత్ర కూడా కాదని ఇంకా నిలువెత్తు సాక్ష్యంగా నిలబడుతుంది. అంటే ఇందులో ఉన్నవన్నీ నిజమైతే యేసు వస్తాడన్నది కూడా నిజమే, ఆయన లేచాడన్నది నిజమైతే ఆయన రెండోసారి వస్తాడన్నది కూడా నిజమే. పౌలుకి శిష్యులకి ఇదంతా అర్థమైపోయిందంటే అందుకే చూడండి, అప్పటి వరకు భయపడి బ్రతికేవారు చావు కూడా బయలుదేరిపోయారంటే ఇంటెన్షన్ ఏమర్థం అవుతుంది చెప్పండి, సైకలాజికల్గా మనకేమర్థం అవుతుంది చెప్పండి, చావు కూడా సిద్ధం అవుతున్నారంటే ఎంత నమ్మకపోతే ఎంత నిజమ కాకపోతే శిష్యులు ప్రాణాలకు కూడా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతారని చెప్పండి. చంపినా పర్లేదు కానీ చెప్పకుండా ఉండలేమన్నారు, చంపినా పర్లేదు చెప్పకుండా ఉండలేమన్నారు. మనం చంపేస్తా అంటే రేపు నుంచి ఎవడో బయలు పట్టుకోడు, మనం చంపేస్తా అంటే ఇప్పుడు నన్ను ఎవడో ఒకటి పొడి చేశాడు అనుకోండి వచ్చి, ఎంతమంది ఉంటారు సభలో పరారైపోతారు, సభ రేపు కూడా పొడిగించమంటే వస్తారా మీరు? ఈరోజు పొడి చేసే రేపు కుట్లు వేసుకుని వస్తారంటే జేమ్స్ గారు అంటే వస్తారా? రారు, పరారు, ఎవరిని పొడిచేస్తారనేసి. ఎందుకంటే మనం నమ్మే కొలమానం వేరు, శిష్యులు నమ్మే కొలమానం వేరు. వారు ఎలా నమ్మారు తెలుసా, కళ్ళతో చూసేశారండి సజీవుణ్ణి, ఆయన స్వరాన్ని శివునితో వినేశారు, చేతులతో తాకేశారు, వారి మధ్య తిరిగాడు, వారితో తిన్నాడు, కూర్చున్నాడు, వారు తాగే నీళ్లు తాగాడు, వారు తాగే ద్రాక్షరసం తాగాడు, తనను తాను 40 దినాలు కనబరుచుకున్నాడు, నమ్మని తోమన కూడా నమ్మవయ్యా రుజువును చూసి అన్నాడు. సైంటిఫిక్ విట్నెస్లు ఎదిగే తోమయ్యే నమ్మేసి ఇండియాకు వచ్చి చచ్చిపోయాడు తెలుసా, ఇండియా వరకు వచ్చి, ఇండియాకి రాలేదంటారు తోమయ్య, ఈ దౌర్భాగ్య బోధలు ఎక్కువ మళ్ళీ. తోమ ఇండియా వరకు వచ్చాడు, ఇండియా వరకు వచ్చాడు, ఇది హిస్టారికల్ ఈవెంట్ ఉంది ఇప్పటికే సాక్ష్యం. ఎక్కడ ఎరుసలేము, ఎక్కడ తోమ, ఇక్కడ ఇండియాకు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ మద్రాసు ప్రాంతంలో చనిపోయాడు యేసుక్రీస్తుని సజీవునిగా కనపరచడానికి. ఇప్పటికే నీకు కావాలంటే శాసనాలు సిద్ధంగా ఉన్నాయి, చదివేసుకుందాం ఇద్దరు రండి. ఇప్పటికీ ఆయన వచ్చాడానికి సజీవ సాక్ష్యాలు, ఇందిరాగాంధీ చెప్పలేదా నెహ్రూ ఉత్తరం రాస్తున్నప్పుడు 52లో కట్టిన సచ్చి ఇప్పటికే మనకి మద్రాస్ కేరళ ప్రాంతాల్లో కనబట్టలేదా ఉంది, ఎవరు తెచ్చిన వార్తది, మొదటి క్రైస్తవులైన తోమా మిగిలిన వారు తెచ్చినది. విచిత్రమేంటో తెలుసా, ప్రపంచానికి కొన్ని దేశాలకు అందక మునిపే సువార్త ఇండియాకి అందండి, నాకు తెలిసి నాకు అర్థమవుతుంటుంది ఇండియా మీద దేవునికి మమకారం ఎక్కువ ఉంది. ఏ దేశపు పేర్లు అగ్రదేశాల పేర్లు ఇండియా, అగ్రదేశాల పేర్లు బైబిల్లో లేకపోయినా ఇండియా పేరు బైబిల్లో ఉందో తెలుసా మీకు? ఒక అపోస్తుడే ఇండియాకి వచ్చాడంటే ఇండియా మీద దేవుడికి ఎంత గురుందో చూడండి, చాలా గురుంది.
అందుకే అందించే వార్త సిలువను గూర్చిన వార్త, సజీవుడైన వార్త, తనను తాను కనబరుచుకున్న వార్త. వెంటనే శిష్యులు భుజాల మీద వేసుకున్నారు, సర్వలోకానికే బయలుదేరిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా చనిపోయారండి, విచిత్ర విచిత్రంగా చనిపోయారు. చనిపోతూ చనిపోతూ కూడా ఏమన్నారో తెలుసా, ఆ పరలోకంలో ఆయన సన్నిధికి మేము వెళ్ళిపోతున్నామని ఘనంగా చెప్పుకున్నారండి. లేటెస్ట్ ఒక ఆయన చనిపోయారు, గుర్తుందా మీకు? బిల్లి గ్రహం. మీకు శ్రీదేవి గుర్తుండుంటుంది, బిల్లి గ్రహం గుర్తుంటే బాగుంటుంది. ముగించుకుందాం. ఆయన సేవ ఎలా చేశాడు తెలుసా, ఒక రైతు బిడ్డ అండి, రైతు బిడ్డ. ఇలాంటి బుల్లి సభలో, చిన్న సభలో కూర్చున్నాడు ఒకరోజు. ఇలా ఎలా కూర్చున్నాడు అంతే, చిన్న పాస్టర్ బోధ చేస్తున్నాడు అక్కడ. ఆ బోధ విన్నప్పుడు కంకణం కట్టుకున్నాడు. ఎస్తేరు పిన తండ్రి ముద్దుకేను కూర్చిన వార్త విన్నాడు. ముద్దుకై యూత జాతిని కాపాడడానికి బయలుదేరిపోయాడు. నేను కూడా దేవుని ప్రజలను కాపాడడానికి బయలుదేరాలి. మరొక మాట బలంగా ఆయన హృదయంలో గుచ్చుకుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయండి. ఈ మాట తన భుజాలు పడేసుకుంది. అంచెలంచెలుగా దేవుని కొరకు ఎదుగుతూ 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 చివరికి ఎంతగా ఎదిగాడు తెలుసా, వైట్ హౌస్లోనే గాస్పల్ చెప్పాడు. వైట్ హౌస్ అంటే తెలుసా మీకు, ఏం తెలుసు, ఏం అర్థం అవ్వట్లేదు. మీరు అలా వైరాగ్యంగా చూస్తే నేను ఏం చెప్పాల. వైట్ హౌస్ అంటే మనకు పార్లమెంట్ తెలుసు కదా, దానికి తలదన్నాలో ఉంటుంది వైట్ హౌస్ అంటే. పార్లమెంట్ అంటే ఎక్కడ అనుకుంటారు, హైదరాబాద్లో ఉంది, అది కాదు, అది లోక్సభ, అది వేరు. పార్లమెంట్ని తలదన్నది వైట్, అక్కడ వైట్ హౌస్. వైట్ హౌస్ చాలా ఉన్నతమైన కేడర్ కలిగిన ఆ వైట్ హౌస్లో 13 మంది అమెరికా ప్రెసిడెంట్లకి గాస్పల్ చెప్పాడు. ఎక్కడ రైతు బిడ్డ, ఎక్కడికి ఎదగాడు చూడండి. దేశం బిల్లి గ్రహం వైపు చూడడం ప్రారంభించింది. క్రికెట్ గ్రౌండ్స్, ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉంటాయి చూసారు, అమెరికాలో క్రికెట్ గ్రౌండ్స్ ఉండవులండి, అమెరికాలో క్రికెట్ టీమే లేదు. ఫుట్బాల్ టీమ్స్ ఉంటాయి చూసారు, ఫుట్బాల్ టీమ్స్, ఫుట్బాల్ బాగా చూస్తారు. మనకి మూడు కర్రలాట మనకి ఎక్కువ బాగా అక్కడ ఉండదు, పనికిరానాటిది. ఫుట్బాల్ స్టేడియమ్స్ ఎంత ఉంటాయో తెలుసు, ఇది ఊరు ఎంత ఉందో అంత ఉంటాయి, పెద్ద పెద్ద స్టేడియమ్స్. ఆ స్టేడియంలో మనిషి కూర్చోలేనంత, మనిషి కూడా కలిసి దగ్గర కూర్చున్నా కనీసం గడ్డి పొరకు కూడా దూరలేనంత దగ్గరికి కిక్కిరిసిపోయి కూర్చుండేవారండి గాస్పల్ వినడానికి. అంత జనం వచ్చేవారికి బిల్లి గ్రహం చెబుతుంటే, ఒకరోజు ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా వచ్చాయని అడుగుతుంది, ఏమన్నా తెలుసు, ఇంతమంది జనాన్ని మీరు రక్షకుని వైపుగా నడిపిస్తున్నారు, ఇంతమందిని మీరు ఫాలోవర్స్గా సంపాదించుకున్నారు, ఏంటండి మీ సీక్రెట్ అని అడిగారు. మనం ఏం చెప్తాం, నాకు కష్టమే నా సీక్రెట్ అండి అని చెప్తాం, చాలా కష్టపడతానండి. అలా ఏం కాదు, ఆయన ఏం చెప్పాడు తెలుసా, నా జీవితంలో 3 సీక్రెట్స్ ఉన్నాయి, ఆ 3 ఈరోజు దేవుని సువార్తను ఇంత బలంగా ప్రకటిస్తున్నాను అన్నాడు. ఏంటయ్యా సువార్త, ఆ సీక్రెట్ ఏంటయ్యా అని అడిగితే ఆ 3 తెలుసా, ఫస్ట్ సీక్రెట్ రాసుకోండి అని చెప్పాడు. అందరూ సిద్ధమైపోయి రాసేసుకోవడానికి, ప్రేయర్ అని చెప్పాడు. ఏంటంట, ప్రార్థన. నా మొదటి రహస్యం ప్రార్థన, 2 రహస్యం ఏంటో తెలుసా, ప్రార్థనే అన్నాడు. 3 రహస్యం కూడా చెప్తున్నాను చూడండి, న్యూస్ మీడియా అంత వింతగా చూస్తుంది. 3 రహస్యం కూడా ప్రార్థనే అన్నాడు. మంచి స్టేట్మెంట్ ఉంది చెప్పిన ప్రార్థన కొరకు. ఆకాశాన్ని భూమిని ముద్దాడుకునే సమయం ఏదైనా ఉందంటే ఒకే ఒక్కటి, అదేంటో తెలుసా, ప్రార్థన. అంత గొప్పది ప్రార్థన అంటే. ఆకాశాన్ని భూమిని కలిపేసే ఒక సంధి క్షణం ఏదన్నా ఉంది అంటే అది ప్రార్థన అండి. ఇంకా విచిత్రమైన భాష ఉంది ప్రార్థన గురించి. పరలోకపు ప్రభుత్వాన్ని భూమి మీదకు దించే శక్తి కలిగినది ఏదైనా ఉంది అంటే ప్రార్థన. అలాంటి ప్రార్థన సహవాస యోధుడు ఏం చేశాడు తెలుసా, అగ్రదేశాన్ని సువార్త వైపుకు మళ్లించాడండి. ఎంత గొప్ప సేవ చేశాడు. ఏ సర్థమైతే సజీవుడని గుర్తించగలిగితే జీవితం ఎలా ఉంటుందో తెలుసా, సావుకొరకు ఎదురు చూస్తామంటే 99 సంవత్సరాలు మంచం మీద ఉండే సావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాడు. సావే లేట్ అయిపోయింది, సావే నేను రాలేనంది. ఒకరోజు త్వరగా రమ్మన్నాడు ఆయన బ్రతుకున్నప్పుడు అన్నాడు. ఒకరోజు బిల్లి గ్రహం చనిపోతే మరలా మీరు ఎక్కడ చూస్తారో తెలుసా, నా సజీవుడైన యేసు పక్కన చూస్తాడన్నాడు. ఏంటంటే ఆ విశ్వాసం, నా సజీవుడైన యేసు పక్కన మీరు మరలా అప్పుడు చూస్తారు. ఆ రోజు బిల్లి గ్రహణం మీరు అక్కడ కనుక్కుంటారు, ఇక్కడ మరుగైపోతాయి అన్నాడు.
నమ్మిన వారి జీవితాలు ఎంత సవాలుగా మారిపోయాయి. నమ్మిన సజీవుడైన సాక్ష్యాన్ని సమాజానికి ప్రచారం చేయడానికి ప్రాణాలే తృణప్రాయాలుగా ఇచ్చేశారు. ఈయన మాత్రం గుర్తులేడు కానీ మన దౌర్భాగ్యపు జీవితాలకు ఎవరు గుర్తున్నారు? శ్రీదేవి గుర్తుందండి. ఏం అవతరించిందని నా తల్లి ఎలా చచ్చిపోయిందో తెలుసా అందరికీ? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది? ఫారెన్సిక్ రిపోర్ట్మెంట్ ఏమిచ్చింది? తాగి చచ్చిపోయింది తల్లి. మన దేవి, మన దేవే తాగి చచ్చిపోయిందండి. దేవి మౌనం, మౌనమే ఇక ఆవిడ మనకు అందాల ద్వారా మనలో విచిత్రం ఏంటో తెలుసు. సిగ్గుపడాల్సిన విషయం, దేశపు జెండాను తన దేహం మీద కప్పరేను. బాగుందా చెప్పండి? ఏం బోర్డర్లో యుద్ధం చేసిందా? బాత్రూంలో తాగే స్నానం చేసి చచ్చిపోయింది. ఎందుకండి ఇదంతా? దేవుని కొరకు, దేవుని కొరకు బ్రతికేవాడు కప్పాలండి దేశపు గౌరవాన్ని. వారు కప్పారు తుపాకీ గుళ్ళు ఆకాశంలోకి పేల్చి. అమెరికా ప్రభుత్వం ఒక పాస్టర్కి సలాం కొట్టిందండి. అది సేవ అంటే, అది సావు అంటే, అది ముగింపు అంటే. రంగుల జీవితాలు ఇవి జీవితాలు అనుకోకండి. ఒక సేవకుడు ఎలా ఉండాలో తెలుసా? చనిపోయిన తర్వాత ఒక సౌండ్ మనకి వినబడాలి. బలా నమ్మకమైన సేవకుడు అనిపించుకోగలవది అనిపించుకోవాలి. పౌలు ఆ శబ్దానికి అర్హుడు, అపోస్తులు ఆ శబ్దానికి అర్హులు. నిన్న గాక మన చనిపోయిన బిల్లీ గ్రహం ఆ శబ్దానికి అర్హుడు. ఆ నెక్స్ట్ లైన్లో ఇంకెవరు ఉండాలి? నువ్వు నేను ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రపంచ అపసాక్షులందరూ ఆ శబ్దానికి అర్హులుగా నిలబడ్డారు. రేపొద్దున నువ్వు నేను ముగిసిపోయే సమయానికి మనం కూడా అలా నిలబడ్డాలండి. జీవితంలో ఒక టార్గెట్ పెట్టుకోండి. చనిపోయే ముందు, చావు మన కళ్ళ ముందుకు వస్తే అది సువార్తలో చచ్చిపోవాలని టార్గెట్ పెట్టుకోండి. అంతే, చావే ఆ రోజు నన్ను పలకరించడానికి నా ముందుకు వస్తే బైబిల్ నా చేతిలో ఉండాలి, చచ్చిపోలేక ఆ రోజు. మంచి సావు ఏడు తెలిసి ఆ మధ్య ఒక వీడియో వచ్చింది. ఒక పెద్ద ఆయన వృద్ధాప్యంలో సేవ చేస్తూ చర్చిలో మాట్లాడుతూ అలా కొప్పుకూలిపోయి చనిపోయాడు. ఎంత మంచి సావు చూడండి. అది అలాంటి వరాలు ఏమన్నా అడగండి దేవుణ్ణి. ఈ వరాలు అడగం మనం. ఇంకా ఆయుష్ పెంచే ప్రభా అని బంగారు దేవతలు పెట్టి ఇంకెవరిని ఉదయం చేద్దామనో నాకేం అర్థమవుతుంది. చనిపోయే ముందు బైబిల్ బోధించి చనిపోవాలండి. సువార్తలో అశువులు బాసి మాట్లాడుతూ ఆ మాటల్లో నుండి ఈ శ్వాస వెళ్ళిపోవాలి. అలా చనిపోవాలి. మన నమ్మిన యేసుక్రీస్తు సజీవుడు. ఇప్పుడు మరలా చదవడం ముగించుకుందాం. మత్తయి సువార్త, లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో ఎదుగుచున్నారు? సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో ఎదుగుచున్నారు? యేసు సజీవుడు, ఆయన మృతులలో లేడు. ప్రపంచ చక్రవర్తి సమాధులన్నీ కుళ్ళుబట్టి నిండిపోయి ఉన్నాయి, యేసు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ప్రపంచ వింతల్లో ఒక వింతను చెప్పుకున్న తాజ్ మహల్ కూడా తవ్వి చూస్తే ఏముంటుంది? శవాలు ఉంటాయి, కానీ ఒకే ఒక్క సమాధి ఈ ఆరిన నేల మీద ఖాళీగా ఉంది. ఆయనే యేసుక్రీస్తు. ఆయన సజీవుడు, ఎలుతూ అన్న మాట ఆయన చెప్పాడు, నేను మరలా వస్తానన్నాడు. వచ్చే సమయానికి మనం అందరం సిద్ధపడి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గొప్ప సంగతులు మీరు మాట్లాడారు తండ్రి. ఎంతవరకు మా హృదయాలకు అర్థమయ్యాయో మీకు తెలుసు. హృతులోగించే మాటలు కాకుండా కేవలం పునరుద్ధానపు గడియల మీద మా విశ్వాసాన్ని 100 రెట్లు పెంచుకోవడానికి, మీ కుమారుడు సజీవుడని గుర్తెరిగి సమాధులు చుట్టూ మరలా మేము తిరగకుండా అనేక మందిని సజీవులుగా మీ ఎదుట నిలబెట్టడానికి, ఈ సువార్త దండయాత్రలో అనేక మందికి ఈ వాక్యాన్ని బోధించడానికి తగిన జ్ఞానాన్ని మెలుకువను మాకు అనుగ్రహించండి తండ్రి. మీ కుమారుని రాకను ఎదుర్కోవడానికి సిద్ధపాటు జీవితాన్ని మాకు అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల ప్రకారం వారు జీవించి నమ్మకమైన సేవకులుగా, నమ్మకమైన పిల్లలుగా జీవితాలు ముగించుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి, రేపటి దినాన మరొక ప్రాంతంలో మీ గురించి విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి.
ఈ సభను జరిగించిన మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాలను దీవించండి, వారి కుటుంబాలని మీ హస్తాల కనుసన్నల్లో ఉంచుకోండి తండ్రి. తండ్రి వారికి కావాల్సిన ప్రతి ఈవిని అనుగ్రహింపజేయండి. ఇంకనూ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి బలమైన సువార్తను జరిగించడానికి ఇంకనూ గొప్ప సేవకులను తీసుకొచ్చి అనేక మందిని మార్చడానికి మీ పిల్లలకు కావలసిన జ్ఞానాన్ని ఆర్థికపరమైన సహాయాన్ని అనుగ్రహించండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరికైతే ఈ రక్షణ గూర్చిన వార్త అందలేదు వారందరి గుండెల్లోనికి ఈ వార్తను మోసుకుపోవడానికి తగిన జ్ఞానాన్ని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నా ఎదుటిన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించండి, వారి కుటుంబాలను దీవించండి, వారు చేస్తున్న ఉద్యోగాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి, వారు చేస్తున్న పనుల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి, చదువుకునే పిల్లలు ఉంటే వారి చదువులో మీ తోడునుంచండి తండ్రి. ప్రతి ఒక్కరి విషయంలో మీ మెండైన సహాయాన్ని అనుగ్రహించండి, తగిన జీవితాన్ని కలిగి ఈ భూమి మీద బ్రతకడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకాల్లో ఉంచుకుని సిద్ధం చేస్తారని నమ్ముతున్నాము తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి, వారి సేవను దీవించండి, కావలసిన ఫలములకు అర్హత కలిగిన జీవితాన్ని భద్రం చేయండి తండ్రి. పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని దీవించండి, కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.